అందుకే మిత్రులారా, ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాజకీయం లేదు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఏ రకమైన ప్రయోజనం ఆశించలేదు. ఒకే ఒక్క ఆలోచన, ఆశ, మీ చేతుల్లో ఈ తెలంగాణ భవిష్యత్తు ఉంది. ఇవాళ ఈ తెలంగాణ బలమైన తెలంగాణగా, అభివృద్ధి తెలంగాణగా, ఆర్థికంగా నిలదొక్కునే తెలంగాణగా మార్చాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న దళిత, ఆదివాసి, గిరిజనుల, బీసీ పిల్లలు ఇవాళ చదువుకోవాలి. వాళ్లకు చదువు చెప్పి వాళ్ళని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్లుగా తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది. అందుకే ఈ తెలంగాణ భవిష్యత్తు మా చేతుల్లో కాదు, మీ చేతుల్లో ఉందని చెప్పడానికే నేను ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన. నిన్ననే అనుకుంటా, నిన్న కాదు మొన్న అసెంబ్లీలో ఒక ఆయన అంటుండే, నేను గుంటూరులో చదువుకున్నా, నేను పూణాలో చదువుకున్నా, నేను అమెరికాలో చదువుకున్నా, నాకు గొప్ప గొప్ప చదువు వచ్చు అని. మీరు ఆడ చదువుకున్నారు అన్న నిడకారం చేయబడి మీరు చూసి ఉంటారు టీవీలలో, అసెంబ్లీలో. అప్పుడు నేను లేచి నేను చెప్పిన, కొండారెడ్డిపల్లి ప్రైమరీ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన, తాండ్రా హై స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన, వనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నా అని చెప్పిన, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్లు చెప్పిన చదువు, ఆ చదువుతోనే ఇవాళ జిల్లా పరిషత్ మెంబర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వ టీచర్లు చదువు చెప్తే నేర్చుకున్న నేను ఎవరికి తల వంచకుండా ఆత్మగౌరవంతో నిటారుగా నిలబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి, ఏ టీచర్లు, ఏ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు మాకు చదువు చెప్తే మేము ఇంత ఎత్తు ఎదిగినామో, ఇవాళ ఆ టీచర్లను కలవడానికి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన అని చెప్పి ఆ సన్నాసికి చెప్పదలుచుకున్నా. మీ మీద నమ్మకం లేకపోయి ఉండొచ్చు, తెలంగాణ పట్ల విశ్వాసం లేకపోయి ఉండొచ్చు, అందుకే గుంటూరులో పోయి ఆ సన్నాసులు చదువుకొని ఉండొచ్చు, ఆ తర్వాత పూనా అమెరికాకు పోయి ఉండొచ్చు. కానీ నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు 90% పైగా నిబద్ధతతోని పేద విద్యార్థులకు చదువులు చెప్పాలి, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని, వాళ్ళు 10/10 సాధించినప్పుడు సంతోషంతో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఇక్కడున్న వేలాది మంది టీచర్ల బాధ్యత తీసుకుంటున్నారని నాకు తెలుసు. అందుకే ఈరోజు మనమందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షల మంది విద్యార్థులు తక్కువ చేరికలు జరిగినాయి. దీన్ని మనం విశ్లేషించుకోవాలి. ఇవాళ 26 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే పోయిన సంవత్సరానికంటే 2 లక్షల పైగా అడ్మిషన్లు తగ్గినాయి. కొన్ని పాఠశాలలు బంద్ అయి ఉండొచ్చు, కొన్ని పాఠశాలలలో తల్లిదండ్రులు ప్రైవేటులో చెప్పిస్తేనే మాకు గ్రామంలో గౌరవం ఉంటుందని అనుకుంటుండొచ్చు. నేను చాలామందిని గ్రామాలకు వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటా, అడుగుతుంటా, కుటుంబ విషయాలు అడిగిన తర్వాత పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారని, ఏదో ప్రైవేట్ స్కూల్ పేరు చెప్తారు. ఎందుకయ్యానంటే అక్కడికి పోతే కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటారు సార్ అనో, లేకపోతే గవర్నమెంట్ స్కూల్కి దోరితే ఊళ్ళో ఏమన్నా అనుకుంటారేమని మేము అక్కడికి దోలుతున్నామో అని. నేను అందుకే అది మారాలి, మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడం ఆత్మగౌరవం అని గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు భావించాలి. అందుకే అమ్మ ఆదర్శ పాఠశాల అని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు పూర్తి బాధ్యత అందించి మన పాఠశాలలు మొదటి రోజే దాదాపుగా 26 లక్షల మంది విద్యార్థిని, విద్యార్థులకు మొదటి రోజే వాళ్ళ పాఠ్య పుస్తకాలతో పాటు వాళ్లకు డ్రెస్సులు ఇచ్చే ప్రయత్నం చేసినాం. మొదటి విడతలోనే మేము విజయం సాధించినాం. 2వ డ్రెస్సు కూడా తొందరలోనే మా అధికారులు ఆ పిల్లలకి ఇస్తారని నేను భావిస్తున్నా. అందుకే ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యల్ని పరిష్కరించడానికి, మీతో మాట్లాడడానికి, చర్చించడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి భేషజాలు లేవు. అదేవిధంగా మీ సమస్యని పరిష్కరించడానికి పాఠశాలలో ఉన్న మీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యను పరిష్కరించడానికి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకే 1000 రూపాయలు దాదాపుగా సంవత్సరానికి 79 కోట్ల రూపాయలు ఖర్చు అయినా మీకు పారిశుద్ధ్య కార్మికుల సమస్యను తీర్చడం ద్వారా వాళ్ళందరినీ అపాయింట్ చేసే బాధ్యత నిర్ణయం తీసుకున్నాం. రేపటి నుంచి మీ పాఠశాలల బాధ్యత
మీ జీతాలలో కొంత ఇచ్చి మీరెవరినో ఉద్యోగులను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు చాలామంది టీచర్లు తమకు వచ్చిన జీతంలో కొంత పక్కకు తీసిపెట్టి పాఠశాలలో ఊడవడానికో తూడవడానికో పారిశుద్ధ్య పనులు టీచర్లు వాళ్ళ జీతాల నుంచి నిధులు కేటాయించి చేస్తున్నారు. మీరు కష్టపడ్డ సొమ్ము మీ ఇంటికి తీసుకుపోయే విధంగా రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకే ప్రతి పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేయడానికి వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయాలి, రూపాయి భారం మీ మీద పడొద్దని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత కరెంట్, ఇళ్లలో ఉచిత కరెంట్, ఇన్ని ఉచిత కరెంట్లు ఇచ్చినప్పుడు పాఠశాలల్లో కంప్యూటర్లు ఉండాలన్నా లేకపోతే సాంకేతిక నైపుణ్యం పెరిగిన ఈ సందర్భంలో మీరు అక్కడ వాళ్ళకి విద్య చెప్పాలి అని అంటే విద్యుత్ ఉండాలి. మీ విద్యాశాఖ మీ విద్యుత్ బిల్లులు చెల్లించరు, విద్యుత్ శాఖ వాళ్ళేమో బిల్లులు కట్టకపోతే మీకు కరెంట్ ఇయ్యరు. నేను ఆలోచన చేసిన రైతులకు ఇచ్చినప్పుడు, పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినప్పుడు, తెలంగాణ జాతి నిర్మాణము తెలంగాణ భవిష్యత్తు పాఠశాలల్లో ఉంటే పాఠశాలల్లో ఎందుకు ఉచితంగా విద్యుత్ ఇయ్యొద్దు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30,000 పాఠశాలల్లో ఉచితంగా విద్యుత్ ఇవ్వండి, ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది, అది నా బాధ్యత అని చెప్పి ఈరోజు మీ పాఠశాలల్లో కూడా ఉచిత విద్యుత్తుకు ఏర్పాట్లు చేయండి అని చెప్పి మా ప్రభుత్వ అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చినా.